నేను ఈ శరీరంలో ఇంకా 2095 వరకు ఉంటాను, ఎంతమంది నాతో పాటు ఉంటారో చేతుల వైఖరి. ఐ వాంట్ టు బి హియర్ ఇన్ దిస్ బాడీ అంటిల్ 2095. వుడ్ యూ బి లైక్ బీ విత్ మీ? దెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎందుకు 2095 వరకు అంటే ఆ టైంకి ప్రతి భూమిలో ఉండే ప్రతి ఒక్కడు ఒక గౌతమ బుద్ధుడిలాగా అయిపోతాడు, కనుక మనకేం పని లేదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం అందరం లటకం మాయమైపోతాం ఇక్కడి నుంచి. ఏమవుతావు చెప్పండి? లటకం మాయమైపోతావు. ఆది శంకరాచార్యుడు వాడు అందరినీ పిలిచేసి ఆయన శరీరం వదిలిపెట్టేటప్పుడు అందరినీ పిలిచాడు. పిలిచి నేను పోతున్నాను అన్నాడు. ఏమన్నాడు? అందరికి తెలుసు కదా ఆయన పోతున్నాను చెప్పేసి. అందరు చూస్తుండగానే, కొన్ని వేల మంది చూస్తున్నాం కానీ మధ్యలో ఉండి శరీరంతో సహా అదృశ్యమైపోయాడు. అది మనం సాధిస్తాం. మనం అందరం మనం శరీరాన్ని వదిలిపెట్టాము, శరీరం అందరు కలిసి మాయమైపోతుంది. తెలిసిందా? ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే క్యాల్లోస్ క్యాస్నడ పుస్తకాలు చదవాలి. క్యాల్లోస్ క్యాస్నడ యొక్క గురువు గారు డాన్ జువాన్. వాళ్ళు 14 మంది గురువులు, ఆ గురువులకి శిష్యులు కొంతమంది ఉన్నారు. ఆ 14 మంది ఏం చేశారు తెలుసా? ఇదన్నీ పుస్తకాలు ఉన్నాయి, మీరు చదవకపోతే మీకు ఏమీ తెలియదు. కైలాసపురి రాకపోతే ఇంట్లో కూర్చుంటే కైలాసపురి గురించి తెలుస్తుందా? పిరమిడ్ లోపలికి వెళ్ళిపోతే పిరమిడ్ గురించి తెలుస్తుందా? వైలెన్ ఎప్పుడు వినకపోతే వైలెన్ యొక్క గొప్పతనం తెలుస్తుందా? రసగుల్లా తినకపోతే రసగుల్లా యొక్క వాల్యూ తెలుసు, గొప్పతనం తెలుస్తుందా? అలాగే క్యాల్లోస్ క్యాస్నడ పుస్తకాలు తెలియకపోతే మీకు ఏమీ తెలియదు.